अस्सलाम वालेकुम नाज़रीन, आइए निकालते हैं आज की अहम खबर पर। टीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर, जो कि हमारे आईटी मिनिस्टर भी है, उन्होंने आज टीआरएस पार्टी वर्कर के साथ निकलकर भारत बंद में किसानों का साथ देते हुए नजर आई है। आइए आपको दिखाते हैं खास खबर। పార్లమెంట్ లో లోక్సభలో మంద బలంతో వారి సంఖ్యా బలం ఉంది కాబట్టి ఈ బిల్లులను బలవంతంగా పాస్ చేయించుకున్నారు. అదే రాజ్యసభలో బలం లేదు బీజేపీ, అయినప్పటికీ మన పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో కూడా రైతాంగానికి మద్దతుగా రైతుల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా అక్కడ నిరసన చెప్తాం. ఓటింగ్ పెట్టండి అంటే తలుపులు బంద్ చేసి ఆనాడు మొత్తం వారి ఇష్టానుసారంగా ఓటింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే రాజ్యసభలో మైనారిటీ ఉన్నదని తెలుసు, మెజారిటీ రాదని తెలుసు, బిల్లు పాస్ కాదని తెలుసు. ఢిల్లీలో కూర్చున్న రైతులు ఒంటరి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఈరోజు తెలంగాణ రైతన్న రోడ్ ఎక్కినాడు, తెలంగాణ రాష్ట్ర సమితి రోడ్ ఎక్కింది. ఈ పోరాటం ఈ రోజు అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా గ్రామ గ్రామానికి ఉన్న రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తాం, ప్రతి మండలంలో కూడా రైతన్నను చైతన్యవంతం చేస్తాం. పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో చర్చించి, పార్టీలో అందరు సీనియర్ నాయకులతో చర్చించి అవసరమైతే మరి ఒక దీర్ఘకాలిక కార్యాచరణ కూడా తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ శక్తులకు సాగిల పడుతున్న విధానాలను, దేశ రైతుకు అన్నం, దేశానికి అన్నం పెడుతున్న రైతుకి సున్నం పెడుతున్న వైనాన్ని ఊరూరు తిరిగి చెప్తాం. చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం తన దుర్మార్గమైన విధానాలను, ఈ చట్టాలను, ఈ మూడు నల్ల చట్టాలను వెనుకకి తీసుకునే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీ అందరికి కూడా నేను మాటిస్తా ఉన్నా. మన పోరాటాలు కొత్తగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ వచ్చిందే, ఈ పోరాటాల నుంచి వచ్చి ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడో కాదు, ఇదే జాతీయ రహదారి పైన సడక్ బంద్ లో అన్నారు, అన్నారం గేటు దగ్గర ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే బ్రహ్మాండంగా ధర్నా చేసి ఆనాడు జాతి దృష్టిని ఆకర్షించాం. ఈ రోజు ఢిల్లీలోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో, తెలంగాణలోని ప్రతి గల్లీలో ఖచ్చితంగా రైతుల కోసం అందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా రైతు బిడ్డలమే, అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ దేశానికే వెన్నుముకగా ఉన్న రైతన్నకు ఎవరు ద్రోహం చేసినా ఖచ్చితంగా దాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధుకు సంబంధించి ఇంత కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా 7,300 కోట్ల రూపాయలు డిసెంబర్ 27 నుంచి జనవరి 7 లోపల 58 లక్షల మంది రైతు ఖాతాల్లో వేస్తున్నామనే ప్రకటన ఇచ్చి 58 లక్షల రైతు కుటుంబాల్లో ఒక భరోసాని, ఒక భద్రతని కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. ఒక రైతు మరణిస్తే రైతు బీమా ఇచ్చి 5 లక్షల రూపాయలు వారం రోజులు తిరగకుండానే ఆ రైతు కుటుంబానికి ఇచ్చి అంటగా ఉంటున్నారు కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ రోజు రైతన్నకు ఎన్నో దన్నుగా ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. స్టోరేజ్ గోడౌన్లను 4 లక్షల మెట్రిక్ టన్ల స్టోరేజ్ గోడౌన్లను 25 లక్షల మెట్రిక్ టన్లు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. అదే రకంగా అన్నింటికి మించి పాలమూరు లాంటి వెనుకబడేబడ్డ జిల్లాను ఈ రోజు శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేసి వలస కూలీల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు ఈ రోజు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందంటే మిత్రులందరికీ తెలవాలా, సన్నాలకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ దానికి అడ్డం పడుతున్నది కేంద్ర ప్రభుత్వం. వారు నియమించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వారు ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు అదనంగా ధర ఇస్తే, బోనస్ ఇస్తే మేము కొనుగోలు ఆపేస్తాం, నిధి సేకరణ ఆపేస్తామని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు చెప్తున్న మాట వాస్తవమా కాదా కేంద్ర మంత్రులు చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి కష్టకాలంలో 7,300 కోట్లు ఇచ్చి రైతు బంధు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో 1,000 కోట్లు ఇవ్వడం పెద్ద పని కాదు, కానీ మొత్తానికి మొత్తంగా ధాన్యం సేకరణ నిలిపేస్తా అని బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానా కాదా, గట్టిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిలదీస్తాం. ఈ రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం. దర్శకుడు కావాలా, కార్పొరేట్ శక్తులు కావాలా అంటే కార్పొరేట్ శక్తుల వైపు మొగ్గు చూపుతున్న ఈ కేంద్ర దమన నీతిని ఎండగడుతూ ఒక కార్యాచరణ కూడా పెద్దలు కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ కూడా రూపొందించి తెలంగాణ రైతన్నకు, భారత రైతన్నలకు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు మరి చాలా రోజుల తర్వాత రోడ్డెక్కే ఒక పరిస్థితి వచ్చింది.
చాల రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ టీఆర్ఎస్ గులాబీ సైనికులకి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి చెప్తా ఉన్నా మాకు పోరాటాలు కొత్త కాదు, రోడ్డు ఎక్కడం కొత్త కాదు, రాస్తా రోకో కొత్త కాదు, ధర్నా కొత్త కాదు. అవసరమైతే ఎంత దూరం ఉన్నా పోతాం, తెలంగాణ రైతులను భారత రైతులకు అండగా నిలబడతాం, వాళ్ళని కాపాడుకుంటామన్న మాట మళ్ళొకసారి తెలియజేస్తూ మీరు పెద్ద ఎత్తున తరలి వచ్చి భూగులా గేట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు చెల్లెలకు రైతుకు సంఘీభావంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు, కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. A1 टाउनशिप की एक और नई पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल 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 आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।